మీ ఘనమైన నామంను బట్టి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఆదివారాన్న ఉదయకాలన్నా మీ యొక్క మందిరంలో చేరి ఈ విధంగా నాయన ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వందనాలు ఈ యొక్క సమయంలో మీ దివ్యమైన సంగతులతో మా యొక్క హృదయాలను తృప్తిపరచమని కోరుతూ వాక్యానుసారంగా తండ్రి మేమందరం నడుచుకోవడానికి మీరే సహాయాన్ని దయచమని కోరుతూ ప్రభువును లోకరక్షకుడైన ఏసుక్రీస్తు వారి ఘనమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలడు వేడు కొనియాడుచున్నాను ఐ మీన్ వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందరములు తెలియజేస్తూ ఉన్నాను నేర్చుకుంటూ ఉన్నాం గడిచినటువంటి వారంతో మతీసు వార్తలో ఏ అధ్యాయం కంప్లీట్ అయింది మతీ మొదటి అధ్యాయం నుండి కంప్లీట్గా నాలుగు అధ్యాయాలు నలభై ఒక్క ఎపిసోడ్స్ అయినట్టుగా గడిచినటువంటి వారన్నా నేను మీకు తెలియజేశాను మీరు మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో ప్లేలిస్ట్ ఉంటుంది మత్తిస్వార్థ ధ్యానం అని ఒక టైటిల్తో ఉంటుంది అది ఓపెన్ చేస్తే కనుక వరకు యాభై ఒక్క సందేశాలు ఉన్నాయి అందులో నలభై ఒక్క సందేశాలు కేవలం ఏసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి కొండ మీద ప్రసంగమే ఉంటుంది మూడు అధ్యాయులు కూడా అంటే అన్ని భాగాలు మనం నేర్చుకున్నామంటే అది ఎంత ఇంపార్టెంటో ఒకసారి గ్రహించాలి తర్వాత కేవలం ఏడవ అధ్యాయం పదిహేను వచ్చినలో పదమూడు భాగాలు మనం నేర్చుకోవడం జరిగింది కనుక దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదో ఎంత శ్రేష్టమైనదో ఎంత గంభీరమైనదో ఎంత ఘనమైనదో మీరు ఆలోచించాలని కోరుతూ ఉన్నాను కొండ మీద ప్రసంగం అంటే ఓన్లీ మత్ సువార్త ఐదవ అధ్యాయం అని అనుకుంటారు ఐదవ అధ్యాయము ఆరు అధ్యాయం ఏడవ అధ్యాయం మొత్తం మూడు అధ్యాయాలు కలిపితేనే కొండ మీద ప్రసంగం రైట్ ఇప్పుడు ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి కొన్ని కొన్ని వాక్యాలను ఈ వారం నేర్చుకుందాం ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించను యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు కొండ మీద నుండి దిగి వస్తూ ఉన్నారు ఎప్పుడెక్కరు కొండ కొండ ఎప్పుడెక్కరు ఐదో అధ్యాయం మొదటి వచ్చిన ఉంది ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను ఇప్పుడు కొండ ఎక్కరు ఎందుకు ప్రసంగం చెప్పడానికి కొండ ఎక్కిన తర్వాత ఐదో అధ్యాయం కంప్లీట్ అయిపోయింది ఆరు కంప్లీట్ అయిపోయింది ఏడు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు కొండ దిగుతూ ఉన్నాడు మాట ప్రవణేశు క్రిస్తు వారు రైట్ ఆయన కొండ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించను అంటే ఆయన ఈ యొక్క ప్రసంగం చెప్పేటప్పుడు చాలామంది ఆయన చుట్టూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది ఎప్పుడైతే కొండ మీద ప్రసంగం ముగిసి కొండ దిగి కిందకి వచ్చారో ఇంత గొప్ప వాక్యాన్ని చెప్పినటువంటి ఆయనని అందరూ కూడా వెంబడిస్తూ ఉన్నారు నచ్చలేదనుకోండి వెంబడిస్తారా ఏమండి కొన్ని కొన్ని మీటింగ్స్కి చాలా ఎక్కువ మంది జనం వస్తారు కొన్ని మీటింగ్స్కి ఏమో తక్కువ మంది వస్తూ ఉంటారు మనం చూస్తాం ఏమండి యూట్యూబ్లో వాళ్ళు కూడా రాస్తారు లక్షలాది మంది వచ్చారు వేలాది మంది తరలు వచ్చారని వేలికి లక్షలకి చాలా తేడా ఉంటుంది అంటే చెప్పినటువంటి ఆయన ఇమేజ్ని బట్టి ఆయనకు ఉన్నటువంటి పేరుని బట్టి ఎవంటి జనాలు వెంబడించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం ముగిసి కొండదిగా ఆయన కిందకి వస్తూ వస్తూ ఉన్నటువంటి సమయంలో బహుజన సమూహాలు ఆయనను వెంబడిస్తూ ఉన్నారటండి బహుజన సమూహములు అంటే ఎంతమంది ఉండి ఉండవచ్చు అక్కడ నెంబర్ కౌంటింగ్ అనేది ఇవ్వలేదు కానీ బహుజనులు అంటేనే ఎక్కువ జన సమూహాలు అంటే ఇంకా ఎక్కువ ఇంతమంది యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నారు రెండవ వచ్చినం ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనో ఈ జన సమూహాలలో ఒక ఆయన వచ్చాడు ఆయన ఎవరట రోగి ఎవరి దగ్గరకు వచ్చారు యేసు క్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏం చేశాడు ఆయన వచ్చి ఏం చేశాడు ఆయనకు మ్రొక్కి ఏంటి ఏసుక్రీస్తు వారిని ఎందుకు మొక్కుతున్నాడు తండ్రి అయిన దేవుని మొక్కలుగా ఎలాండి లాజికల్గా ఆలోచిద్దాం బైబిల్ని ఏది పడితే అది రాసేరు ఇక్కడ ఈయన ఒక బోధకుడుగా ఉన్నాడు ఒక మాస్టర్గా ఉన్నాడు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్లో ఎన్నో వాక్యాలు చెప్పారు చెప్పేటప్పుడు చాలామంది మనుషులు విన్నారు విన్నారు ప్రసంగం అయిపోయింది కొండ దిగాడు అలా వెళ్ళిపోతూ ఉంటే అనేక మంది జనాలు తండోపతండాలుగా ఆయన వచ్చేశారు ఇప్పుడు ఒక ఆయన వచ్చి ఆయనకు మొక్కుతూ ఉన్నాడట ఎందుకు మొక్కాలి ఈయన మనిషే అయితే ఎందుకు మొక్కాలి ఈయన కేవలం నరుడే అయితే ఎందుకు మ్రొక్కాలి ప్రసంగం చెప్పినంత మాత్రాన్ని మ్రొక్కేయాలా ప్రసంగమే కదా చెప్పారు ఆయన అక్కడే అద్భుతాలు చేయలేదు సూచక్రియలు చేయలేదు మహత్కార్యాలు చేయలేదు ఏమీ చేయలేదు ఏమైనా చేశారా ఐదవ అధ్యాయం చదువుకున్నాం ఆరు చదువుకున్నాం ఏడు అధ్యాయం చదువుకున్నాం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం ఎక్కడైనా ఒక సూచక్రియ కానీ మహత్కార్యం కానీ అద్భుతకార్య కానీ ఏమైనా చేశారా ఆయన ఏమీ చేయలేదు మరి ఏమీ చేయలేదు కేవలం ఆయన ప్రసంగం చేశారు అంతే మరి ప్రసంగం చేసి ఇలాగ వెళ్ళిపోయేటప్పుడు బహుజన సమూహాలు ఆయన్ని వెంబడించడం ఎందుకు ఒక ఆయన వచ్చి ఆయన మొక్కడం ఎందుకు ఆయన చెప్పారా పోని ఆయన చెప్పారు ఆయన ఆయన ఏమీ చెప్పలేదు ఆయన చెప్పింది వేరు ఆయన చెప్పింది వేరు అక్కడ వాక్యాలు చాలా వాక్యాలు చెప్పారు ఆయన ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో చాలా వాక్యాలు చెప్పారు కానీ ఆయనేమి బాగు చేస్తాను నా దగ్గరికి రండి మీ రోగాలు తీసేస్తాను నన్ను వెంబడించండి నేను చెప్పలేదు ఆయన ఎక్కడ కూడా ఇలాంటి స్టేట్మెంట్లు ఆయన ఇవ్వలేదు కదా మరి ఎందుకు మొక్కుతూ ఉన్నాడు ఆయన వచ్చి ఎందుకు మ్రొక్కాల్సి వచ్చింది ఆయనకి ఓన్లీ మనిషి అయితే మ్రొక్కుతాడా ఏమండి ఒకవేళ మనిషిగా ఆయన ఉంటే మొక్కితే మిగిలినటువంటి ఇజ్రాయలీలు ఊరుకుంటారా మరి ఎందుకు మ్రొక్కుతూ ఉన్నారంటే ఆయనకి ఎవరు అర్థమైందన్నమాట కుష్టి వ్యాధిగ్రస్తుడు అని రాయబడింది ఇక్కడ కరెక్ట్గా ఏమండి కుష్టి రోగి అని రాశారు ఆయనకు మొక్కి ఇక్కడ మ్రొక్కడం గురించి కొన్ని వాక్యాలు చూద్దాం మత్తిసు వార్త రెండవ అధ్యాయము మత్తి వార్త రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చు నువ్వు కుష్టి వ్యాధిగ్రస్తుడు ఏం చేశాడు వచ్చి ఆయనకు మ్రొక్కుతో ఉన్నాడు కదా మ్రొక్కడం అంటే పూజించడం ఆరాధించడం నమస్కారం చేయటం ఇవన్నీ కూడా అందులో భాగంగానే ఉంటాయి ఏమిదో వచ్చిన మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్తలహేవునకు పంపెను సందర్భం తెలుసా ఏంటి సందర్భం ఏమండి హేరోదు రాజు తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులతో చెప్తూ ఉన్నారు ఏమండి ఏమని చెప్తా ఉన్నాడంటే మీరు వెళ్ళండి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోండి తర్వాత నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తాను ఎవరిని శిశువు బాలుడు చిన్న పిల్లవాడు నిజానికి రాజు మొక్కుతాడా మరొక్కడు కానీ ఏం చెప్తా ఉన్నాడంటే ఒక స్కెచ్ వేశాడు దీనిని ఆల్రెడీ మనం నేర్చుకున్న ఒక స్కెచ్ ఒక ప్లాన్తో ఉన్నాడు ఏమండి అయితే పైకి ఏం చెప్తా ఉన్నాడు నేను పూజిస్తాను అంటున్నాడు ఆయన నేను పూజిస్తాను నాకు వర్తమానం తండ్రి అని చెప్పి వారిని బెత్తలహీమనకు పంపించేశాడట పది పదకొండు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలు పడి ఆయనను పూజించి ఏం చేశారు వీళ్ళ జ్ఞానులు రాజు అయితే పూజిస్తారని చెప్పాడు పూజించాడు ఎప్పటికీ పూజించాడు కానీ ఈ జ్ఞానులు వచ్చి పుట్టినటువంటి ఆ యొక్క శిశువును పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి ఆ బాలు ఆ చిన్న బిడ్డను ఏమండి ఏం చేస్తున్నారు అట వీళ్ళు సాగిలు పడి నమస్కారం చేశారు అదేవిధంగా ఆ చిన్న బిడ్డను పూజిస్తూ ఉన్నారు పూజిస్తూ ఉన్నారు ఆయనకు మృక్కి ఏమండి మనం ఇదే చదువుకున్నాం కదా ఇక్కడ ఎనిమిదవ అధ్యాయంలో రెండవ వచ్చినూరులో ఈ కుష్టి రోగొచ్చి ఆయనకు మ్రొక్కాడు ఆల్రెడీ రాజు స్టేట్మెంట్ ఇచ్చాడు నేను పూజిస్తానని కానీ ఆయన పూజించడు జ్ఞానులు వచ్చారు జ్ఞానులు వచ్చి నిజంగానే ఏమండి సాగిలు పడ్డారు నమస్కారం చేశారు పూజించారు ఏమండి పూజించారు ఇక్కడేమి ఈయన మృక్కుతూ ఉన్నాడు అంటే ఈ బాలుడు ఎవరెంతకీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ప్రసంగం చెప్పింది కూడా ఆయనే ఏమండి ఈ యేసుక్రీస్తు వారిని ఇక్కడ కుష్టి రోగి కూడా మ్రొక్కుతూ ఉన్నాడు ఏమండి మరి ఎంతో కాలంగా మరి బైబిల్ చదువుతున్నటువంటి వాళ్ళకి తెలియదా ఆయన ఎవరు అంటే తెలియదా అంటే ఈరోజు మా మేము మహాజ్ఞానాన్ని బోధిస్తాం యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో సంగతులు ఎన్నో విషయాలు మేము మాట్లాడతామంటూ ఏమండి ఆయన గురించి లేనిపోని మాటలు చెప్తూ ఏమండి సత్యాన్ని మరుగును పెట్టి పక్కకు పెట్టేసి అసత్యాన్ని ఏమండి ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏసు క్రీస్తు వారిని మొక్కడాన్ని మనం చూస్తాం ఒకసారి ద్వితీయోపదేశకాండానికి కూడా వెళ్దాం ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం ద్వితీయోపదేశకాండము ఆరో అధ్యాయం పదమూడవచ్చును నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయాలి ఇక్కడ ఏమని వ్రాయబడింది నీ దేవుడైన యహోవాకు భయపడాలి ఆయనను సేవించాలి ఆయనను సేవించాలి కావండి అంటే పాత నిబంధనలు ఎహోవాను సేవించమని ఉంటే క్రొత్త నిబంధనలో యేసునే పూజిస్తున్నట్టుగా సేవిస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది అవునా కదా చాలా జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలి ఒకసారి మత ఈసు వార్త నాలుగవ అధ్యాయానికి కూడా వెళ్దాం మత వార్త నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా ఏసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ మనం ద్వితీయోపదేశకాండలో చదువుకున్నాం కదా చదువుకున్నామా ఏమని చదువు నీ దేవుడైన యహోవాను సేవించవలెను ఏమండి దానికంటే ముందుగా ఇక్కడ యేసుక్రీస్తు వారు అపవాదితో మాట్లాడుతూ ఉన్నారు ఏం చెప్తా ఉన్నారంటే ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను ఏమండి మ్రొక్కడం అంటే మ్రొక్కడం అంటే పూజించడం సేవించడం అనేటటువంటి పర్యాయ పదాలు ఉంటాయి అర్థాలు ఏవండి ఇప్పుడు మీరు మతీ సువార్త రెండవ అధ్యాయులు ఎనిమిదవ వచనం పదవ వచనం పదకొండవ వచ్చిన చదివారు ద్వితీయోపదేశాండం ఆరో అధ్యాయం పదమూడవచ్చునని చదివారు మతీసు వార్త నాలుగవ అధ్యాయం వచనం చదివారు తొమ్మిదో వచనం కూడా చదివారు వీటన్నిటిలో కూడా ఏవండి వ్రాయబడిన విషయం ఏంటంటే మ్రొక్కడం 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 సేవించడం పూజించడం అనేటటువంటి అర్థాలు ఉన్నాయి పాత నిబంధనలో యహోవాను వాళ్ళు పూజించి సేవించి మ్రొక్కి ఆరాధిస్తే క్రొత్త నిబంధనలో ఏమండి ఇక్కడ ఒక కుష్ఠిరోగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏమండి ఆయన పూజించడం కానీ మ్రొక్కడం కానీ సేవించడం కానీ జరుగుతూ ఉంది దానికి ముందుగానే రాజు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు నేను కూడా వచ్చి పూజిస్తాను అన్నాడు ఏమండి ఆయన రాడు కానీ ఆయన మాట విని వచ్చినటువంటి తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు చూడండి వీళ్ళైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంటే చిన్న బిడ్డగా ఉన్నప్పుడే వాళ్ళు సాగిలు పడి నమస్కారం చేశారు వచ్చారు వాళ్ళు కొన్ని కానుకలు తెచ్చారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పూజించారు సేవించారు మ్రొక్కినట్టుగా ఇంకా మన పాత్ర బంధనలు చూస్తే మొక్కుబడులు చెల్లించుకున్నట్టుగా కూడా ఉంటుంది గ్రంథం అరవై అధ్యాయ వారం వచ్చిన మీరు రాసుకోండి మ్రొక్కుబడులు చెల్లించినట్టుగా ఉంటుంది అంటే ఇక్కడ కుష్టిరోగి వచ్చి మ్రొక్కుతా ఉన్నాడు ఎవరిని ఎవరిని ప్రభు అనే వారిని రైట్ ఇప్పుడు మృక్కి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనో ఏమండి మృక్కి ఏం మాట్లాడుతూ ఉన్నారు ప్రభువా ఎందుకు లేపేస్తున్నారు మధ్యలో పదాలు స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా మధ్యలో చాలా ఇంపార్టెంట్ పదాలన్నీ లేపేస్తున్నారు మిగిలిన చదువుతూ ఉన్నారు ఇవి ఏమైనా టైం అయిపోతుందా ఏంటి చాలా ఇంపార్టెంట్ ఇందాక కూడా ఫస్ట్ రిఫరెన్స్ చదివినప్పుడు కూడా మధ్యలోది లేపేశారు అది చాలా ఇంపార్టెంట్ ఆ మృక్కి అనే పదాన్ని లేపేశారు ఆ మృక్కి దాని గురించి ఇన్ని రెఫరెన్స్ చెప్పారు వరకు ఇప్పుడేమో ప్రభు అన్న పదాన్ని లేపేశారు అసలు ప్రభు అంటే ఏంటో తెలుసా అపవాదితో ఏసుక్రీస్తు వారు ఏం చెప్పారు మత సువార్త నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదివారు కదా ఒకసారి చదవండి ప్రభు అయిన నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రము సేవింపవలను ప్రభువైన నీ దేవునికి మొక్కాలి ఆయననే సేవించాలి ఆయనను మాత్రము సేవించాలి రైట్ పాత నిబంధనలు ఏహోవా అని చూసాం మరి ఇక్కడ యేసు వారిని ప్రభువా అని పిలుస్తూ ఉన్నారు అప్పటికి క్రీస్తు అనే విషయం ఎవరికి తెలియదుగా తెలియదు కేవలం యేసుగానే తెలుసు ఒక ప్రసంగం అయింది ఒక ప్రసంగం అంటే ఐదు ఆరు ఏడు అధ్యాయాలు మొత్తం కొండ మీద కొండ మీద ప్రసంగం అయిన తర్వాత కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చి ఆయనకు మొక్కుతూ ఉన్నాడు నిజానికి ఎవరికి మొక్కాలి పాత నిబంధనలు ఉండేటటువంటి యహోవాకు మొక్కాలి పక్కన పెట్టేసి యేసుక్రీస్తు వారికి అంటే క్రీస్తు అని ఉపయోగించకూడదు యేసువారికి మొక్కుతూ ఉన్నాడు ఒకటి మృక్కాడు అంటే ఆయన ఎవరై ఉండాలి దేవుడై ఉండాలి తర్వాత అసలు ఏసుక్రీస్తు వారు సాతన ఏం చెప్పారంటే నీ దేవుడైన ప్రభువుకు మొక్కాలి అని చెబితే ఇక్కడ ఈ యేసును ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు ఎవరు అసలు ప్రభు అంటే అర్థం ఏంటి దేవా అనేటటువంటి అర్థం అపోస్తులు కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చును అపోస్తులు కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు ఇక్కడ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయడానికి అనేటటువంటి వాక్యం చదువుతున్నాం కదా దేవుడు అన్నటువంటి పదముంది మొట్టమొదటి అదే పదముందిగా దేవుడు దేవుడు అనే పదానికి పైన ఒకటి నెంబర్ ఉందా ఆ ఒకటి నెంబర్కి ఫుట్ నోట్లో ఏమని వ్రాయబడింది దేవుడు అంటే అర్థం ఏంటి ప్రభువు అని అర్థం ఇక్కడ కుష్టి వ్యాధిగ్రస్తుడు యేసు వారిని ఏమని సంబోధన చేస్తా ఉన్నాడు ప్రభువా అన్నాడు అంటే అర్థమేంటి దేవా 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 అంటే ఏసును దేవుడిగా అంగీకరించాడు కనుక ఏసును దేవుడిగా కొలిచాడు కనుక ఏసుకు ఆయన అక్కడ మ్రొక్కుతో ఉన్నాడు అర్థమవుతుందా చాలామంది అంటారు యేసును దేవుడని ఎక్కడ ఉంది ఎక్కడ బోల్డ్ అండ్ రెఫరెన్స్లు మనం మాట్లాడం ఇక్కడ డైరెక్ట్గా పాత నిబంధన తెలిసినటువంటి లేదా ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు యేసుక్రీస్తు వారి యొక్క కొండ మీద ప్రసంగం వినిన తర్వాత ఏమండి ఆయన దగ్గరకు వచ్చి ఆయనను మృక్కుతూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి పాత నిబంధనలు ఉన్నటువంటి దేవుడే శరీరాన్ని ధరించి మానవ రూపంలో మన మధ్యకి వచ్చి తిరుగుతూ ఉన్నాడు నడయాడుతూ ఉన్నాడు ఈయన మాట్లాడినట్టుగా ఇంకెవరో మాట్లాడరు ఈయన చేసినట్టుగా ఇంకెవరు చేయరు ఆల్రెడీ పాత నిబంధన కాలంలో ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు కాబట్టి ఈయన కేవలం మాటలకే పరిమితం కాదు ఈయనే నిజమైన దేవుడు ఈయనకి నేను మొక్కుతాను నా బాధలన్నీ కూడా ఆయన తీసివేస్తాడు అనేటటువంటి ఒక నమ్మకం ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు మొక్కుతూ ఉన్నాడు ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుద్దో భూమి మీద కాబట్టి ఆల్రెడీ పాత నిబంధనలో మనం చదువుకున్న ఏం జరుగుద్ది దేవుడి లోకానికి వచ్చిన తర్వాత దేవుడి లోకానికి వచ్చిన తర్వాత కుంటివారు దుప్పివలే గొంతులు వేస్తారు చెవిటి వారి చెవులు వెప్పబడతాయి మోగవారి నాలుక మాట్లాడుతుంది పాటలు పాడుతుంది ఏమండి దుఃఖంతో ఉన్న వాళ్ళకి సంతోషం కలుగుతుంది బూడిదకు ప్రతిగా పూదండతో నువ్వు సన్మానించబడతావు అవమానానికి ప్రతిగా ఆనంద తైలంతో నువ్వు అభిషేకింపబడతావు ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడు అంటే దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ విషయం అర్థమైంది కాబట్టి ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఇప్పుడు ఆయనకు మ్రొక్కుతా ఉన్నాడు మృక్కిన తర్వాత ఆయన పలికినటువంటి మొట్టమొదటి పదం ఏంటి ప్రభువా అన్నాడు ప్రభు అంటే అర్థం ఏమని చదువుకున్నాం మనం దేవా దేవుడు అంటే ప్రభువు దేవా దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని అడిగాడు దేవా నీకు ఇష్టమైతే ప్రభు అంటే ప్రభువా అంటే దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా ఏమండి హంబుల్ రిక్వెస్ట్ ఎందుకంటే దేవుని దగ్గర ఇస్తావా చేస్తావా అంటారా దేవుని దగ్గరికి వెళ్తారు ప్రభువా నా కష్టాలు తీర్చేయ్యా నా బాధలు తీసివేయ నాకు ఆరోగ్యం ఇయ్యయా ఆడతామా లేకపోతే ఆర్డర్ వేస్తామా దేవుడా నా కష్టాలు తీసేయి అంటామా దేవుడా నాకు ఉద్యోగం ఇచ్చేయి అంటామా అలా అలానే కదా హంబుల్ రిక్వెస్ట్ చేస్తాం దేవుని దగ్గరకు వచ్చి బ్రతములు ఆడతాం హేవండి ఇక్కడ ఈ కుష్టి వ్యాధి గ్రస్తుడు కూడా అదే అడుగుతూ ఉన్నాడు నీకు ఇష్టమైతే ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని రోగము శుద్ధి ఆయను కావండి తక్షణమే తక్షణం అంటే అర్థమేంటి విత్ ఇన్ సెకండ్స్ ఆయన నోటిలోని మాట కంప్లీట్ అయ్యేసరికే అక్కడ కుష్టి వ్యాధి గ్రస్తునికి ఏమైంది స్వస్థత కలిగిందంటే బాగుపడ్డాడు ఆయన మళ్ళీ చూద్దాం అందుకే ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవ కమ్మని చెప్పగా తక్షణమే వాని రోగము శుద్ధి ఆయను అప్పుడు ఏసు ఎవనితోనూ ఏమియు చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుకు సమర్పించమని వానితో చెప్పిన ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ కుష్టి వ్యాధిగ్రస్తునికి స్వస్థతను అనుగ్రహించారు ఎప్పటికీ గంటక రెండు గంటలక వారం రోజులు తీసుకున్నారా టైం టైము ఏడు వారాలు తీసుకున్నారా టైము లేకపోతే అరే నీకు విశ్వాసం సరిగా లేదురా విశ్వాసం తెచ్చుకున్నాక నా దగ్గరికి రప్పుడు స్వస్థత చేస్తానన్నాడా ఏం మాట్లాడలేదు ప్రభువా నీకు ఇష్టమైతే అని అడిగితే ఇక్కడ ఏసుక్రీస్తు వారు కూడా నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అని చెప్పారు ఏమండి వెంటనే అతనికి ఉన్నటువంటి కుష్టి పోయింది కుష్టి వ్యాధి అనేది నయమైపోయింది అప్పుడు ఏసుక్రీ యేసు వారు ఆ వ్యక్తితో చెప్తూ ఉన్నారు అప్పుడు యేసు ఎవరితోనూ ఏమి చెప్పకు సుమి ఎందుకు చెప్పొద్దంటున్నారు ఎందుకు చెప్పొద్దంటున్నారు జనాల దగ్గర ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే ఏదైతే పబ్లిసిటీ వద్దంటారో దాన్నే పబ్లిష్ చేస్తారు ఏదైతే అంటారో దాన్నే చెప్తారు ఏదైతే సీక్రెట్ అంటారో దాన్నే ప్రపంచమంతా చెప్పేస్తారు ఆయన చెప్పొద్దనడానికి గల కారణం ఏంటంటే ఈ విషయం అందరికీ తెలిస్తే ఏమండి రక్షణ సంకల్పం కోసం ఎవరు ఎదురు చూడరు కానీ కేవలం స్వస్థతల కోసమే ఆయనను వెంబడిస్తారు ఈరోజుకి కూడా చూడండి అసలు బోర్డే స్వస్థతశాలను పెట్టేస్తారు ఇంక గొడవలేదు ఇంకా అవునండి బోర్డే స్వస్థతశాలను పెట్టేస్తారు దేవుడు స్వస్థత చేయాలంటే చేస్తారు చేయురు అని మనం చెప్పం బాగు చేయాలంటే చేస్తారు ఆయన ఆయన స్వస్థత చేయుడు బాగు చేయుడు అని చెప్పం కానీ మొత్తానికి బోర్డే స్వస్థశ్యాలను పెట్టేస్తే కావు ఇక వాకింగ్ కోసం వస్తారా స్వస్థత కోసం వస్తారా వాకింగ్ కోసం రారా ఖచ్చితంగా రారు ఇక్కడ మనమందరం వాకింగ్ కోసమే వస్తాం మనకు అవసరమైతే దేవుడు స్వస్థత కూడా ఇస్తారు ఇవ్వలేరా ఎన్నో మారులు సంఘంలో అనేకమైన క్రిటికల్ సిచ్యువేషన్స్ నిమిత్తమై మనం ప్రార్థన చేస్తాం దేవుడు కార్యం చేయలేదా చేశారు మనం పబ్లిసిటీ చేసుకున్నామా ఏంటి కాంప్లైంట్లు పోస్టర్లు వేసి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఏమైనా యాడ్స్ ఇచ్చామా ఏ యాడ్స్ ఇవ్వలేదు కదా మనం ఏ పబ్లిసిటీ చేయలేదు అలాగని చేయట్లేదా దేవుడు మన సంఘంలో ప్రార్థన చేస్తే దేవుడు ఆలగించట్లేదా మనందరి జీవితంలో దేవుడు మేలులు చేయట్లేదా ఖచ్చితంగా చేస్తారు నో పబ్లిసిటీ మనం వాక్యం కోసం రావాలి వాక్యాన్ని వినాలి మన బ్రతుకులు మార్చుకోవాలి దేవునికి ఇష్టుడిగా బ్రతకాలి ఆయన మన జీవితంలో ఏ మేలునైతే చేయని ఉద్దేశించారో అన్ని మేలులు కూడా చేస్తారు దానికి పబ్లిసిటీ చేసుకోవలసినటువంటి పనేమీ లేదు కానీ ఈరోజు చాలామంది ఏమండి కేవలం పబ్లిసిటీ స్టంట్సే పెడతా ఉన్నారు తప్ప వాక్యాన్ని వాక్యముగా ప్రకటించడం లేదు అదే యేసుక్రీస్తు వారు చెప్పారు ఫస్ట్లోనే చెప్పేశారు అరే నాయన నీకైతే స్వస్థత వచ్చింది నువ్వు మాత్రం ఏం చేయకూడదు పబ్లిసిటీ చేయొద్దు అని చెప్పారు స్వస్థత వచ్చింది సంతోషమే కానీ నువ్వేం చేయకూడదు పబ్లిసిటీ చేయకూడదు ఏమంటే పబ్లిసిటీ చేయొద్దు అని చెప్పారు కానీ చాలామంది ఈరోజు పబ్లిసిటీనే చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు ఎవరితోనూ ఏమి చెప్పకు సుమి అని చెబుతూ ఒక కండిషన్ అక్కడ పెట్టారు ఏంటి కానీ కానీ ఎవరికి చెప్పద్దు కానీ తర్వాత నీవు వెళ్ళి వారికి సాక్షి అర్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకుని ఈ జనాలందరికీ నువ్వు చెప్పొద్దు కానీ నువ్వెక్కడికి వెళ్ళాలి యాజకుని దగ్గరికి వెళ్ళాలి యాజకునికి నీ దేహాన్ని చూపించుకోవాలి కనబరుచుకోవాలి యాజకునితో నువ్వు మాట్లాడాలి నా ఒంటి మీద ఉన్నటువంటి కుష్టి పొడ కుష్టి వ్యాధి నయమైంది ఈ విషయాన్ని నువ్వు యాజకునికి చెప్పాలి చెప్పి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను యాజకుని కనబరుచుకున్న తర్వాత ఏం చేయాలట మోషే నియమించిన కానుక ఎంత కానుక వంద రూపాయల రెండు వందల రూపాయల ఐదు వందల రూపాయల వెయ్యి రూపాయల ఎంత కానుక మాట్లాడాలి ఎంత ఇక్కడ ఏమైనా రాశారా ఏమండి కానుకంటే డబ్బులు పట్టుకొచ్చి చందా వేసేది కాదు కానుకంటే ఇక్కడ డబ్బులు పట్టుకుని వచ్చి కాయిన్స్ పట్టుకుని వచ్చి నాణేలు వాళ్ళప్పుడు నాణేలే కదా నాణేలు పట్టుకుని వచ్చి డబ్బులు పట్టుకుని వచ్చి కానుక వేయటం కాదు లేదా చందా వేయటం కాదు కానుకంటే నువ్వు వెళ్ళాలి యాజకుని కనపరుచుకోవాలి నీ దేహాన్ని చూపించాలి మోషే గారు నియమించినటువంటి కానుక నువ్వు సమర్పించాలి అని చెప్పారు అంటే ఎంత హేమంటే చెప్పలేదు కానుక అంటే ఏంటో తెలుసా ఒకసారి లేవ కాండానికి వెళ్దాం పద్నాలుగవ అధ్యాయం లేవియ కాండము పద్నాలుగవ అధ్యాయం ఈ పద్నాలుగో అధ్యాయంలో యాభై ఏడు వచ్చినాలు ఉన్నాయి ఎన్ని వచ్చినాలు యాభై ఏడు వచ్చినలు ఈ యాభై ఏడు వచ్చినలు దేని గురించో తెలుసా కుష్టి వ్యాధిగ్రస్తుడు బాగుపడితే అతడు ఒకవేళ ధనవంతుడైతే ఏమి కానికి ఇచ్చుకోవాలి ఒకవేళ పేదవాడైతే ఏమి కానికాలి ఒకవేళ నిరుపేద బేదవాడు అసలు ఏమీ లేనివాడైతే ఏమి చేయాలి అనే దానిని దేవుడు ఇజ్రాయిలీకి నియమించాడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు మోషే నియమించిన కానుక సమర్పించమని చెప్పారు కదా అంటే ఆల్రెడీ మోషే గారు నియమించారన్న సంగతి యేసుక్రీస్తు వారికి తెలుసు ఆ విషయం ఎక్కడుంది ధర్మశాస్త్రంలో ఉంది అదే లేవీకాండంలో పద్నాలుగవ అధ్యాయంలో దీనిని గూర్చినటువంటి విధి విధానాలు ఉన్నాయి మరి యాభై ఏడు వచ్చినా వివరించాలంటే ఏమంటే చాలా సమయం పడుతుంది ఏమంటే మతవి సువార్త ఏడు అధ్యాయం పదిహేను వచ్చినానికే పదమూడు భాగాలు మాట్లాడితే మరి ఇప్పుడు లేవీకాండం పద్నాలుగు అధ్యాయం యాభై ఏడు వచ్చినా వివరించాలంటే కనీసం యాభై వారాలంటే ఒక సంవత్సరం టైం తీసుకోవాలన్నమాట ఏంటి అంత ఉంది అంత మ్యాటర్ ఉందంటే ఖచ్చితంగా ఉంది అయితే ఇప్పుడు ఈ వ్యాధులు లేవు ఈ క్రమం కూడా లేదు కనుక అంత వివరణ ఇవ్వకుండగా కొన్ని ఇంపార్టెంట్ వెర్సెస్ మాత్రమే అంటే సుమారుగా ఒక ఇరవై వచ్చిన యొక్క వివరణ మనం నేర్చుకుంటే తర్వాత మిగిలింది మీరు ఇరవై ఒకటి నుంచి యాభై ఏడు వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే మీకు విషయం అంతా అర్థమవుతుంది ఓకే ఇక్కడ కుష్టి వ్యాధిగ్రస్తునితో గ్రస్తునితో వారు మాట్లాడారు స్వస్థత చేశారు ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దన్నారు మతీశ వార్తలో తర్వాత ఎవరికి చెప్పొద్దు కానీ నువ్వు యాజకుని దగ్గరికి వెళ్ళాలి యాజకునికి నీ దేహాన్ని చూపించాలి కనబరుచుకోవాలి అక్కడ మోసే నియమించినటువంటి కానుకు నువ్వు సమర్పించాలి అనేటటువంటి విషయాన్ని ప్రభువారు తెలియజేశారు ఈ విషయం అంతా ఎక్కడుంది అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో వ్రాయబడింది లేవి కాండంలో పద్నాలుగు అధ్యాయులు వ్రాయబడినంతకు ముందు కూడా ఉంటుంది అయితే మెయిన్గా మనకి ఇక్కడ కావాలి కనుక ఏమండి ఇక్కడ మనం ఆలోచన చేద్దాం పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చును మరియు ఎహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను ఏహోవా మోషేకి సెలవిచ్చాను అంటే మోషే రాశారు కాబట్టి మోసే గారు ఇష్టమా హామండి అంటే మోషే నియమించిన కానుక సమర్పించమంటే మోషే గారు ఏమన్నా ఆయన కోసం రాసేసుకున్నారా కానుకల కోసం అలా ఆలోచించకూడదు మోషే గారు నియమించారంటే మోషే గారి ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి విధానం అని అర్థం చేసుకోవాలి కానుకంటే డబ్బులు కాదు కానుక ఇచ్చేయమంటున్నాడు దేవుడు అనుకోకూడదు మనలా కానుకంటే ఇక్కడ డబ్బులు కాదు కాయిన్స్ కాదు నాణాలు కాదు మోషి గారి కోసం కాదది ఏమండి ఏంటి నియమం దీని గురించి మనం ఆలోచన చేస్తే రెండవ క్వశ్చన్ నుండి కుష్టి రోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాణిని కూర్చిన విధి ఏదనగా యాజకుని యొద్దకు వాణిని తీసుకుని రావాలి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు నీ కుష్టి నయమైపోయింది ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి యాజకుని అద్దుకు వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు వారు ఏది మాట్లాడినా లేఖనానుసారంగానే మాట్లాడతారు అంతకు మించి ఆయన బయట విషయాన్ని ఏది కూడా ఆయన టచ్ చేయరు అసలు మాట్లాడరు అందుకనే లేఖనములో వ్రాయబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు కానీ లేఖనం ప్రకారముగా లేఖనము ప్రకారముగా అంటే ముందుగా వ్రాసుకున్నటువంటి సంకల్పాన్ని లేఖనం అన్నారు ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు అయ్యా నువ్వు యాజకుని దగ్గరికి వెళ్ళు నీ దేహాన్ని ఆయనకు చూపించు కనబరుచుకో నియమించినటువంటి కానుక నువ్వు సమర్పించు అని చెప్పారు ఈ విషయమంతా ఎక్కడిది అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో వ్రాయబడిన సంగతి కుష్టిరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాణిని గూర్చిన విధి ఏదనగా యాజకుని వద్దకు వాణిని తీసుకొని రావలెను యేసుక్రీస్తు వారు అదే చెప్పారుగా అంతకు మించి చెప్పారా అంతకు మించి ఏం చెప్పలేదు అదే చెప్పారు నెక్స్ట్ యాజకుడు అంటే ఇక్కడ యాజకుడు ఏం చేయాలో చెప్తా ఉన్నారు వెళ్ళేంత వరకు ఎవరిష్టం వ్యాధిగ్రస్తుడు ఇష్టం పవిత్రుడయ్యాడు పవిత్రుడైన తర్వాత యాజకుడి దగ్గరికి వెళ్ళాడు యాజకుని దగ్గరికి వెళ్ళిన తర్వాత యాజకుడు చెప్పినట్టుగా ఎవరు చేయాలి కుష్టి రోగగ్రస్తుడు నయమైపోయింది పవిత్రుడు అయిపోయాడు హామండి కొన్ని కొన్ని సందర్భాల్లో పోను మనం ఇంకా క్రిస్టియానిటీలోనికి రాక పూర్వం క్రిస్టియానిటీలోనికి రాక ముందు ఏమండి మన ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరిగితే పూజారి వచ్చేవాడు పూజారి వచ్చిన తర్వాత పూజారి చెప్పినట్టుగా మనం చేయాలా మనం చెప్పినట్టుగా పూజారి చేస్తాడా ఎందుకు ఎందుకు చేయాలి మరి పాస్టర్ పిలుస్తారు ఇంటికి ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టుగా మీరు వింటారా మీరు చెప్పినట్టుగా పాస్టర్ గారు వినాలా మీరే చెప్తారు పూజారి గారు వస్తేనేమో పూజారి గారు చెప్పినట్టుగా వింటారు పాస్ట్ గారు వస్తేనేమో మీరు చెప్పినట్టుగా పాస్ట్ గారు వినాలి ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం కదా యాజకుడు అంటే పాత నిబంధన ప్రకారంగా పూజారనే అర్థం ధర్మశాస్త్ర ప్రకారంగా పూజారనే అర్థం ఎంతో నిష్ట ఎంతో నిబద్ధత వాళ్ళ వస్త్రాలు వాళ్ళ శుద్ధి ఏమండి వాళ్ళ మాటలు వాళ్ళ పనులు అంతా డిఫరెంట్ కల్చర్ అంతను అవునండి కాబట్టి యాజకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత యాజకుడు కూడా తనకి ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీలు లేదు ఆల్రెడీ ధర్మశాస్త్రం అనేది ఒకటి ఉంది వాళ్ళకి దేవుడిచ్చేడు వాళ్ళకి మోషే గారి నాయకత్వంలో వాళ్ళకి సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇవ్వబడింది అందులో రాయబడిన ప్రకారముగానే వీళ్ళు నడుచుకోవాలి చూడండి రైట్ చదువుతాం యాజకుడు పాలెము వెలుపలికి పోవలను యాజకుడు వాణిని చూచినప్పుడు కుష్టి పొడ కుష్టి రోగిని విడిచిన ఎడల రోగం విడిచిపోయింది యాజకుడు ఇప్పుడు కావండి ఆ వ్యాధిగ్రస్తుణ్ణి పాలెము వెలుపలికి తీసుకుని పోవాలట రైట్ యాజకుడు ఎన్న వచ్చును యాజకుడు పవిత్రత వాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కర్రను రక్తవర్ణము గల నూలును హిస్సోపును తెమ్మని ఆజ్ఞా పెంపవలను పూజారు వచ్చిన తర్వాత రెండమ్మ కూర్చోడు పూజ చేసేస్తాడు అంటాడా అండ చెప్తాడు గుమ్మడగా అంటాడు ఆవు పిల్లంటాడు తర్వాత ఆవు అంటాడు నెయ్యి అంటాడు సుగంధ ద్రవ్యాలు అంటాడు బియ్యం అంటాడు పసుపు అంటాడు కుంకుమంటాడు హోమం అంటాడు కొబ్బరికాయలు అంటాడు అట్టిపళ్ళు అంటాడు అగరత్తులు అంటాడు అంటాడా నవధాన్యాలు అంటాడు పువ్వులు అంటాడు పళ్ళు అంటాడు స్వీట్లు అంటాడు అంటాడా ఒకసారి లెక్కయండి ఇవన్నీని అన్ని తెచ్చిన తర్వాత కాను కూడా పెట్టాడు ముందే మళ్ళీ మీరిచ్చేంతవరకు నేను వెయిట్ చేయడం ఎందుకు వెయ్యి నూట పదహారు అక్కడ పెడితేనే పూజ ప్రారంభం అవుద్ది లేకపోతే ప్రారంభం కాదు అవునా కదా ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు కాబట్టి మాట్లాడుతున్నాం ఏమండి ఇక్కడికి వచ్చిన తర్వాత కుష్టి వ్యాధిగ్రస్తుడు అతను నయమైపోయింది యాజకుడు ఈ వ్యాధిగ్రస్తుణ్ణి తీసుకుని వచ్చేసాడు పాలెం వెలుపలికి పాలెం వెలుపలికి వచ్చిన తర్వాత కొన్ని చెప్తా ఉన్నాడు అయ్యా నువ్వు వీటిని తెచ్చుకోవాలి ఏమండి ఒక లిస్ట్ రాసి ఇచ్చేస్తున్నాడు అనమాట ముందుగా ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి అన్నీ పట్టుకుని రావాలి వచ్చిన తర్వాత కూడా పూజా కార్యక్రమం మొదలు మాట యాజకుడు ఒకసారి మరల వీటినే చదవండి యాజకుడు పవిత్రత పొందగోరువాని కొరకు అంటే కుష్టి వ్యాధి క్లియర్ అయిపోయింది ఇతను వెళ్ళి అతని దేహాన్ని చూపించుకున్నాడు అయ్యా నా వ్యాధి పోయింది అని చెప్పాడు చెప్పిన తర్వాత ఈ పవిత్రత పొందగోరువానికి ఏమండి ఇతని విషయంలో చేయాల్సిన విధి విధానాల గురించి చెబుతూ ఇతని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను సజీవమైనవి సజీవమైనవి రెండు పవిత్ర పక్షులను కొనాలి తర్వాత దేవదారు కర్రను రెడీ చేసుకోవాలి రక్తవర్ణము గల నూలు 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 దారాలు తెలుసు కదా నూలు దాన్ని రెడీ చేసుకోవాలి హిసోపును తెమ్మని ఆజ్ఞాపించాలట ఆజ్ఞాపించాలి ఆజ్ఞాపించడం అంటే ఖచ్చితంగా తేవాలి ఖచ్చితంగా తీసుకురావాలి నేను ఒకటి తెస్తానండి రెండు అన్నారు కదా కుదరదు రెండు దేవాలంతే దేవదారి కర్ర తేరండి వేపకర్ర తెచ్చేస్తాను అంటే కుదరదు దేవదారి కర్ర తీసుకురావాలి నూలు రక్తవర్ణంపు గల నూలు లేదండి ఇంట్లో దారబండం తెచ్చేస్తారంటే కుదరదు ఖచ్చితంగా ఇవి తేవాలంతే కావండి వీటినన్నింటిని తెమ్మని ఆజ్ఞాపించంపాలేను అప్పుడు యాజకుడు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చెంపని ఆజ్ఞాపించి ఇక్కడ మళ్ళీ మట్టి పాత్రలు కూడా తేవాలట ఏమండి ఇక్కడ పారు నీటి అంటే నదీ ప్రవాహం నీళ్ళు ఎప్పుడు ఏమండి పారుతూ ఉండాలంటే వెళ్ళిపోతూ ఉండాలి స్ట్రక్ అయిపోయి అక్కడే ఆగిపోయి ఉండకూడదు పారే జలపాతం దగ్గర తీసుకుని వెళ్ళాలన్నమాట ఎవరిని పూజా కార్యక్రమాలన్నీ చూడండి ఎక్కడ జరుగుతాయి నీటి ఒడ్డునే కదా ఏదో నది దగ్గర సముద్రం దగ్గర గోదావరి దగ్గర నీళ్ళు ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి అక్కడే పూజా కార్యక్రమాలు మొదలు పెడతారు కదా ఇదంతా మనం మనకు తెలిసిందే ఇక్కడ ఆ పారేటటువంటి నీటి దగ్గర ఒక మట్టి పాత్రను తీసుకుని ఆ పక్షులలో ఒక దానిని చంపమని ఆజ్ఞాపించాలంట అంటే యాజకుడు చూడండి ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో ఆయన చెప్పాడంటే అందరూ చేయాల్సిందే ఇంకా నేను చేయను అంటే కుదరదు అందుకనే కదా సీఎంలు పిఎంలు కూడా ఈరోజు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమండి సాగిలు పడి నమస్కారం చేసి పొరుల దండలు పెట్టి ఎవరు స్వామీజీలు అంటే వాళ్ళు ఆజ్ఞాపిస్తే ఎంత పెద్దోడైనా సరే వెళ్ళి చేయవలసిందే కదా అలాగా ఇక్కడ యాజకుడు చెబుతా ఉన్నాడు ఈ వ్యాధిగ్రస్తుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఒక కార్యక్రమం అనేది జరుగుతుంది ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఇదంతా కానుక సమర్పించే అంటే వెళ్ళిపోయి డబ్బులట్టుకి అందులో వేసి వచ్చేయడం కాదు ఇది ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా ఏమండి చాలా ఖర్చుతో కూడుకున్నది చదవండి తర్వాత సజీవమైన పక్షిని ఆ దేవదారు కర్రను రక్తవర్ణము గల నూలును హిసోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి ఒకదాన్ని చంపేశారు ఒకదాన్నేమో బ్రతికే ఉంది ఏమండి దేవదారు కర్ర హిస్సోపు నూలు అంటే రక్తవర్ణపు నూలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిని తీసుకొని నీటిపైన చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచాలంటే రక్త ప్రోక్షణ జరగాలి వీటన్నిటి మీద కూడా రక్తాన్ని చిందించాలి దేని రక్తం అక్కడ పక్షిని చంపేశారు కదా దాని రక్తంతో ప్రోక్షించాలి వీటన్నిటి మీద లేదా చిలకరించాలి కుష్ఠు విషయంలో పవిత్రత పొందగోరు అని మీద ఏడు ప్రోక్షించి ఏం ప్రోక్షించాలి రక్తం ఎన్నిసార్లు ఏడు మార్లు ఎవరి మీద కుష్టి రోగి మీద రైట్ ఏడు మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవున్నట్లు దానిని వదిలివేయవలను ఇక్కడ సజీవమైన పక్షిని వదిలేశారు ఇతని మీదేమో ఇంకో పక్షి రక్తాన్ని ప్రోక్షించారు లేదా చిలకరించారు ఏమండి ఏదో జరిగింది మొత్తం మీద ఏమండి ఇలాగ దానిని వదిలేశారట ఒక పక్షినేమో వదించారు ఇంకో పక్షినేమో వదిలేశారు ఎందో నువ్వు అప్పుడు ఎప్పుడు వదిలేరు పక్షిని ఇతడు పవిత్రుడు అని డిసైడ్ అయిపోయారట పవిత్రుడు అని డిసైడ్ అయిన తర్వాతనే పక్షిని వదిలారు ఓకే ఎందువచ్చు నువ్వులో అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉతుక్కొని తన రామంతటిని క్షౌరము చేసుకొని నేలతో స్నానము చేసి పవిత్రుడగును ఇప్పుడు ఏ వ్యాధిగ్రస్తుడైతే ఉన్నాడో అతనికి పవిత్రత వచ్చిందని యాజకుడు డిక్లరేషన్ ఇచ్చాడో ఇతను ఏం చేయాలట తన బట్టల అతనే ఉతుక్కోవాలట పారు నీళ్ళ దగ్గరే ఉన్నారుగా ఒక నది ఒడ్డున అనుకుందాం నీళ్ళ దగ్గరే ఉన్నారుగా ఇప్పుడు ఆయన బట్టలు ఆయన ఉతుక్కోవాలి తర్వాత తన రోమం అంతటిని క్షౌరము చేసుకోవాలట అంటే ఆయన క్షౌరం చేసుకోవాలి ఒళ్ళు మీద ఉన్న ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నిటిని కూడా తర్వాత నీళ్ళతో స్నానం చేసి పవిత్రుడగును అంటే అక్కడే స్నానం చేయాలి అన్నమాట అందులోనే అక్కడే గుండు కొట్టించుకోవాలి అక్కడే షేవింగ్ చేసుకోవాలి అన్నీ జరిగిపోవాలన్నమాట అక్కడే ఆ నీటిలోనే అతడు స్నానం చేసేయాలి అప్పుడు పవిత్రుడు అవుతాడట తర్వాత వాడు పాలెంలోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివసింపవాలని ఇప్పుడు ఊళ్ళోకి వస్తున్నాడు ఇందాక ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు యాజకుడును కుష్టి రోగి క్లియర్ అయిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళారు పాలెము వెలుపలకు వెళ్ళారు వీళ్ళు ఇప్పుడు గుడారము దగ్గరకు వస్తున్నారు అంటే పాలెము లోపలికి వస్తున్నారు ఊరు బయటికి వెళ్ళారు ఈ ప్రాసెస్ అంతా జరిగించుకున్నారు ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ఇప్పుడు పాలెము లోపలికి వస్తున్నారు అతను ముందు నివసించినటువంటి గుడారం ఈ గుడారానికి బయట ఏడు దినములు నివసింపవలను నాడు తన రోమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమ్మలను క్షౌరము చేసుకొనవలెను మొత్తానికి మర్ల ఆమె మొత్తం క్షౌరం చేసుకోవాలట తన ఒంటి మీద ఉన్న రోమాలు కానీ గడ్డము కానీ మేసాలు కానీ జుట్టు కానీ మొత్తం కూడా క్షౌరం చేసుకోవాలని కనుబొమ్మలు కూడా ఏమండి తన రోమం అంతటిని క్షౌరము చేసుకొని బట్టలు ఉదుక్కొని ఉతుక్కొని ఎడులు నీళ్ళతో కడుక్కొని పవిత్రుడగును అక్కడ ఏదైతే ఆ యొక్క నది ఒడ్డిన యాజకుని సమక్షంలో ఈ ప్రాసెస్ అంతా చేశారో మరల ఏడు రోజులు తన గుడారానికి బయట ఉండి ఏడవ రోజున మరల ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తేనే తప్ప అతడు ఏం కావట్లేదు పవిత్రుడు కావట్లేదు ఇలాగా నేలతో కడుక్కొని పవిత్రుడగును పదవచ్చును ఎనిమిదవ నాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొర్రె పిల్లలను నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రె పిల్లను నైవేద్యమునకై నూనె కలిపిన మూడు పదియవ వంతుల గోధుమ పిండిని ఒక అర్ధశేరు నూనెను తీసుకొని రావాలి మరలా ఎక్కడికి వెళ్ళాలి యాజకుడి దగ్గరికి వెళ్ళాలి ఇదంతా ఎవరు చేస్తారు ఎవరికాళ్ళు చేసేసుకోవడానికి కుదరదు ఎవరింట్లో వాళ్ళు పూజ చేసేసుకుంటారంటే కుదరదు ఇన్ని కార్యక్రమాలు అయిన తర్వాత ఏమండి అక్కడేమో రెండు పవిత్రమైన పక్షుల్లో ఒక వదించారు ప్రోక్షించారు రక్తాన్ని ఇంకొక ఏమో వదిలేశారు ఇక్కడ మొత్తం అంతా ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా క్లియర్ అయిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎనిమిదవ రోజు ఏవండి ఎనిమిదో రోజు ఏం చేయాలి నిర్దోషమైన రెండు మగ గొర్రె పిల్లలను నిర్దోషమైన ఏడాది పిల్లను ఏమండి అంటే మొత్తానికి ఎన్ని తీసుకోవాలి నాలుగా లెక్కలు బాగా వచ్చినట్టున్నాయి మళ్ళీ చదవండి ముందేమో రెండు మగ పిల్లలు తర్వాత ఏమో ఏడాది ఆడ పిల్ల అన్నాడు పిల్లలు అన్నారా పిల్ల పిల్లకి పిల్లలకి తేడా తెలియట్లేదా అంటే మొత్తానికి మూడు గొర్రెలు రెడీ చేసుకోవాలి చాలా తక్కువ ఖర్చు కదా ఇది ఏంటి రోగం పోయిన తర్వాత రోగంతో ఉంటే మొత్తానికి బయటే పాలం వెలుపులే లోపలికి రావడానికి లేదండి ఊర్లోకి రాకూడదు కుష్టి వ్యాధిగ్రస్తుడు ఏమండి ఇజ్రాయలీలకు రూల్స్ ఏమైనా మామూలుగా అనుకుంటున్నారు ధర్మశాస్త్రం అంటే మొత్తం తోలులు చేసేది దేవుడు వెళ్ళి ఏమండి ఇక్కడ మొత్తానికి ఒక మూడు గొర్రెలను రెడీ చేశారు అందులో రెండేమో మగవి ఒకటేమో ఆడది ఈ పిల్ల వయసు ఏమో ఈ ఆడేది ఉండాలి మొత్తం అన్నీ కూడా నిర్దోషమైన ఉండాలి ఆల్రెడీ మనం ముందు నేర్చుకున్నాం కదా ఏదైతే పొడలు ఉంటాయో జబ్బుతో ఉంటాయో మచ్చలు ఉంటాయో ఇలాంటివి దేవునికి బలిగా ఇవ్వడానికి నైవేద్యంగా పెట్టడానికి కుదరదు ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా పవిత్రమైనదే దేవునికి సమర్పించాలి తప్ప దోషము కలిగింది మాత్రం దేవునికి ఇవ్వడానికి వీలు లేదు అది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం రైట్ ఇక్కడ వీటితో పాటు ఇంకేం చేయాలట నూనె కలిపిన మూడు పదియ వంతుల గోధుమ పిండి అంటే మూడు భాగాలు తీసుకోవాలి గోధుమ పిండితో నూనె కలపాలి తర్వాత ఒక అర్ధ నూనె నూనెనేది కూడా తీసుకోవాలట సేరంటే సేరంటే లీటరేనా లీటరే కదా అర్ధ అంటే హాఫ్ లీటర్ తీసుకోవాలి ఏమండి నూనె తీసుకోవాలి ఆల్రెడీ గోధుమ పిండిలో ఆయిల్ కలిపారు అది వేరు ఇప్పుడు డైరెక్ట్గా ఉన్నటువంటి ఆయిల్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత పవిత్ర యాజకుడు ముందే చెప్పాను కదా యాజకుడి దగ్గరికి ఇవన్నీ తీసుకుని వెళ్ళాలని పంతులు గారి దగ్గరికి యాజకుడు అంటే ఆయనే తీసుకుని పవిత్రత పొందగోరు మనిషిని వాటితో ప్రత్యక్షపు గుడారం యొక్క యహోవాస అన్ని దిగి తీసుకుని రావు లోపలికి వెళ్ళిపోకూడదు మళ్ళా యాజకుని దగ్గరికి వెళ్ళాలి అయ్యా మీరు చెప్పినట్టుగా కానీ అన్నీ తీసుకుని వచ్చాను లిస్ట్ అంతా గొర్రెపిల్లలు రెండు ఎక్కడ కట్టావు ఆడగొర్ర పిల్లేది అర్ధసేరు నూనెది మూడు పదివంతుల గోధుమ పిండితో నూనె కలిపినటువంటి భాగమేది మొత్తం అన్ని తీసుకుని రావాలి వచ్చిన తర్వాత యాజకుడి దగ్గరికి వాటిని తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు యాజకుడు రెడీ అయ్యాడు పూజా కార్యక్రమానికి ఈయన ఎహోవా సన్నిధికి వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారబంధం దగ్గర బయట వెయిట్ చేయాలి లోపలికి వెళ్ళిపోకూడదు మరలా ఏమైనా బయట ఉండాలి అప్పుడు యాజకుడు ఒక మగ పిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణమ్మగా యహోవాసాన్ని సన్నిధిని వాటిని అల్లాడింపవలను అర్థమవుతుందా కష్టంగా ఉందా అందుకే బైబిల్ చదవాలి ఇప్పుడు ఏమండి ఈ గొడవ అంతా ఏంటండి బాబు అంటే కుష్టి వ్యాధి క్లియర్ అయిపోయిన తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిపోతాను కుదరదు ముందు యాజకుడి దగ్గరికి వెళ్ళాలి నేను ఊరిలో పెళ్ళి జరుగుతుంది పెళ్లికి వెళ్ళిపోతానంటే కుదరదు యాజకుడి దగ్గరికి వెళ్ళాలి రెండో రోజు నేను వెళ్ళిపోతాను మా ఇంటికంటే కుదరదు ఈ ప్రాసెస్ అంతా చేయాలి అక్కడ ఎక్కడో వెయిట్ చేయాలి గుడారం బయట వెయిట్ చేయాలి మరలా ఇంకో ప్రాసెస్ ఉంది ఇది అంతా క్లియర్ చేయాలి యాజకుడు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాలి అప్పటి వరకు అంతే ఇక్కడ ఒక గొర్రెపిల్లని తీసుకున్నాడు అర్ధసేరు నూనె తెచ్చాడు కదా తెచ్చాడా తేలేదా ఖచ్చితంగా తేవాలి ఈ తెచ్చిన తర్వాత ఈ గొర్రెపిల్లను మగ పిల్లను అర్ధశీర నూనెని తీసుకొని అపరార్థ పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపు అల్లాడించుటకు అర్పణముగా ఎహోవాస్ అనేది వాటిని అల్లాడింపవలను ఒక స్టెప్ అయింది తర్వాత నెక్స్ట్ అతడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రె పిల్లను వధించాలి వేసేసాడు గొర్రె పిల్లను వధించాడు ఎవరు యాజగుడు వధించాలి తర్వాత పాప పరిహారార్థమైన దాని వలె అపరాధ యాజకుని దగ్గరు అది అతి పరిశుద్ధము ఇంకోటి ఉందిగా ఇంకొకటి కూడా కంప్లీట్ చేశాడు పాప పరిహారార్థ బరిగా ఒకటి అపరాధ పరిహారార్థ బరిగా మరొకటి ఇది అతి పరిశుద్ధం ఇది యాజకుడు తీసుకోవాలి అని రూల్ ఉంది ఇది యాజకుడు తీసుకోవాలనేది ఒక రూల్ అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోని వాని కుడిచేవి కొన మీదను ఒకసారి కుడిచి పట్టుకోండి ఎవరికో వాళ్ళు కుడిచి పట్టుకోండి కొనెక్కడ ఉంటుంది మీతోనే చెప్పాను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారుగా ఈ కొన మీద ఏం చేయాలి కుడిచేవి కొన మీదను వాని కుడిచేతి బొటన వేలి మీదను వాని కుడికాలు బొటన వేలి మీదను దాని చమరవలెను అంటే రక్తాన్ని చిదమాలి రక్తాన్ని ఎక్కడెక్కడ కుడిచేవి కొన మీద కుడిచేతి బొటన వేలు కొన మీద కుడికాలు బొటన వేలు మీద రక్తం వేయాలటండి అండి బాగుంది కదా ప్రాసెస్ తర్వాత మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమర చేతిలో పోసుకొని చేయి లెఫ్ట్ హ్యాండ్ ఎర్ర చేతుల్లో నూనె పోసుకోవాలట పోసుకొని అప్పుడు యాజకుడు తన ఎడమర చేతిలో నూనె నూనెలో తన కుడి చేతి బొటన వేలు ముంచి యహోవాసన్నిధిని ఏడు మార్లు తన వేలితో ఆ నూనెలో కొంచెం ప్రోక్షింపవలను ఎడమ చేతులు ఏముంది నూనె ఉంది కుడిచే బటను వేలు ఎడమ చేతి నూనెలో ముంచి యహోవా సన్నిధిలో ఏడు మార్లు ప్రోక్షించాలట ఏడు మార్లు ప్రోక్షించాలట రక్తం ఏం చేశారు ఆ కుష్టి వ్యాధిగ్రస్తుని చెవి కొన మీద కుడి చెవి కుడి బొట వేలు కుడి కాలు బొటను వేలు మీద రక్తాన్ని ప్రోక్షించారు ఏమండి ఇదంతా పద్ధతులు అన్నారు దీనిని ఆచార వ్యవహారాలు అన్నారు సాంప్రదాయాలు అన్నారు తర్వాత కాలంలో చెప్పారు వీటి గురించి ముందుగా అయితే వీళ్ళు ఇక్కడ ఖచ్చితంగా చెయ్యాలి యాజకుడు చెప్తున్నాడు ఇలా జరగాలి తర్వాత ఇక్కడ యాజకుడు తన అరచేతిలో దానికి ముందు పదహారు చివరిన సన్నిధిలో ఏడు మార్లు తన ఎడమ చేతిలో ఉన్న నూనెలో తను కుడిచే బటన వేలు ముంచి ప్రోక్షించాలి ఏడు మార్లు యహవ సన్నిధిలో తర్వాత ఇప్పుడు పదిహేడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువు నూనె కొదువు నూనె ఏంటి ఇంకా కొంచెం మిగులుతుందిగా మిగిలినటువంటి నూనెలో కొంచెము తీసుకొని కొంచెం తీసుకొని పవిత్రత పొందగోరవని కుడిచేవి కొన మీద ఇందాక ఏముంది కుడిచేవి కొన మీద ఏముంది ఇందాక రక్తముంది ఉందా ఉంది ఊహించండి ఊహించండి ఇప్పుడేంటి నూనె ఇందాక రక్తం ఇప్పుడేమో నూనె యాజకుడు తన అరచేతిలోనూ కొదువు నూనెలో కొంచెం తీసి పవిత్రత పొందగోరు వాని కుడిచివు కొన మీదను కుడి చేతి బొటన వ్రేలు మీదను వాని కుడికాలు బొటన బ్రేలు మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తము మీద చర్మవలను అదేంటి ఇందాక రక్తం వేశారు కదా ఆ రక్తం ఏంటంట అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తం అంటే గొర్రె పిల్ల యొక్క రక్తం గొర్రెపిల్ల యొక్క రక్తం అపరాధ పరిహారార్థ బలిగా దేనిని అర్పించారు అక్కడ గొర్రెను గొర్రె పిల్లను అర్పించారు మరి రక్తం ఉంటుందిగా ఆ రక్తమే తీసుకుని వచ్చి చెవికి కుడిచే బొటను వేలికి చెవి కొన్న మీద కుడికాలు బ్రొటన వేలు మీద రక్తాన్ని ప్రోక్షించారు నిజానికి ఆ గొర్రెపిల్ల స్థానంలో నువ్వు నేను బలైపోవాలి అపరాధ పరిహారార్థ బలిగా ఏసుక్రీస్తు వారు బలైపోయారు ఏమండి ఇవన్నీ దేవుడు ఉత్తునే ఊరకనే అర్థం కాకుండా రాయించలేదు సుమా తర్వాత జరగబోయేటటువంటి బలిని సాదృశ్యంగానే ముందుగా దేవుడు రాయించడం జరిగింది ఫ్యాన్లను ఆఫ్ చేయండి అపరాధ పరిహారార్థ బలిగా ముందుగానే దేవుడు నిర్ణయించినటువంటి హెవండి విషయం ఇక్కడ నిజానికి అక్కడ రక్తం ప్లేస్లో మనముండాలి అక్కడ ఒక గొర్రెపిల్లను బలిచ్చారుగా ఇచ్చారు ఇవ్వలేదా ఒక గొర్రెపిల్లను బలిచ్చారు దాని ప్లేస్లో నువ్వు నేను బలైపోవాలి పాప పరిహారార్థ బలి పశువుగాను అపరాధ పరిహారార్థ బలి పశువుగాను అందుకనే ఇక్కడ ముందుగా అతని చెవి మీద అతని కుడిచే బొట్టను వేలు మీద అతని కుడికాలు బొట్టను వేలు మీద ఏమండ అక్కడ బలిగా అర్పించినటువంటి పశువు యొక్క గొర్రెల యొక్క రక్తం ప్రోక్షించారు కదా అదే ప్లేస్లో ఇప్పుడు రీప్లేస్ చేస్తూ ఉన్నారు ఏంటి ఎడమ చేతిలో ఉన్నటువంటి నూనె ఆ నూనెలో ఈ యాజకుడు తన కుడిచే బటను వేలును ముంచి ఆల్రెడీ ఏడు మారులు దేవుని యొక్క మందిరంలో ప్రోక్షించాడు మిగిలినటువంటి నూనెలో మరలా ఇతని చెవి మీద చెవి మీద ఆల్రెడీ రక్తం ఉంది రక్తం మీద ఈ చేతి మీద రక్తం ఉంది ఆ రక్తం మీద కాలు మీద రక్తం ఉంది ఆ రక్తం మీద చరమవలను చరమవలెను దేవుడు అన్ని రూల్స్ అండి ఏమో వచ్చినప్పుడు పద్దెనిమిది అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదేవ నూనెను పవిత్రత పొందగోరు వాని తల మీద చమరవలను నెత్తి మీద కూడా వేయాలంటప్పుడు ఇంకా కొంచెం నూనె ఉంది ఈ నూనెను ఆయన నెత్తి మీద వేయాలి మొత్తానికి హాఫ్ లీటర్ తెచ్చారు కదా అయిపోతే మళ్ళీ వేస్తాడు హాఫ్ లీటర్ నూనె ఏమండి ఇక్కడ వాడాలి చరమవాలని అట్లు యాజకుడు ఎహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయచిత్తము చేయవలని ఈ ప్రాసెస్కి పెట్టినటువంటి పేరేంటి ప్రాయచిత్తం అపరాధ పరిహారార్థ బలి పాప పరిహారార్థ బలి ఏమండి అక్కడ గొర్రెను వధించారు ముందుగా పవిత్రమైన పక్షిని వధించారు తర్వాత ఏడు రోజుల తర్వాత ఇక్కడ ఎనిమిదవ రోజున గొర్రెను వధించారు దీనికి ఏమండి ప్రాయచ్చిత్తము అని పేరు పెట్టారు ఎవరు చేయాలి ప్రాయశ్చిత్తం ఎవరు చేయాలి యాజకుడు చేయాలి ఎవరి నిమిత్తం చేయాలి కుష్టి వ్యాధిగ్రస్తుని నిమిత్తం చేయాలి నేను చేసేసుకుంటానండి ఇవన్నీ సెట్ అవదు అంటే చేసుకోవడానికి అవకాశం ఉందా లేదు దేవుడు పెట్టినటువంటి నియమాన్ని పాటించాలి తర్వాత అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకుని పవిత్రత పొందగోరువాని నిమిత్తము ప్రాయ చిత్తము చేసిన తర్వాత వాడు దహన బలి పశువును వధింపవలను అవండి ఇక్కడ వీటికి పేర్లు పెట్టారు అపరాధ పరిహారార్థ బలి పశువు ఒకటి పాప పరిహారార్థ బలిపశువు ఒకటి ఈ ప్రాసెస్ అంత కంప్లీట్ అయిన తర్వాత దహన బలిపశువు ఒకటి ఇది అంత కంప్లీట్ అయిన తర్వాత అవండి ఇప్పుడు ఉన్నటువంటి గొర్రె పిల్లను ఏం చేయాలట దహన బలి పశువును వధింపవలను ఇందాకొక దాన్ని ఉదయం వదించాడా వధించాడు ఇప్పుడు కూడా వధించాలి వధింపవలను నెక్స్ట్ యాజకుడు దహన బలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలను అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా వాడు పవిత్రుడగును ఈ ప్రాసెస్ చిన్నదా పెద్దదా ఈ ఇరవై వచనాలకు పెట్టినటువంటి పేరేంటో తెలుసా మోషే నియమించిన కానుక మనం కానుక అంటే ఏమనుకుంటాం అవునండి దశమ భాగము లేదా పంట పొలంలో వచ్చినటువంటి దశమ భాగమో జీతంలో వచ్చిన దశమ భాగమో లేదా మన కష్టార్ జీతంలో నుండి కొంత ధనాన్ని తెచ్చి కానుకగా ఇవ్వటమో ఏదో అనుకుంటాం అవండి ఇక్కడ నూనె గొర్రె పిల్లల మూడు తర్వాత ఇంతకుముందు మనం ఆలోచన చేస్తే రెండేమో పవిత్రమైన పక్షులు రక్తవర్ణపు రక్తవర్ణపు నూలు దేవదారు చెక్క అంటే కర్ర హిస్సోపు ఏమండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఒక మంటి పాత్ర ఉండాలి యాజకుడికి కనబరిస్తే యాజకుడేమో పారే నీటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఒక జలపాతం దగ్గరికి అక్కడ ఇవన్నీ కంప్లీట్ చేయాలి తర్వాత లోపలికి రావాలి ఏడు దినాలు పాలు లోపల ఉన్న తర్వాత అతని డేరా గోడారానికి బయట ఏడు దినాలు ఉండాలి ఎనిమిదవ రోజున మరలా ఈ ప్రాసెస్ అంతా చేయాలి ఎంత ఖర్చండి ఎంత ఖర్చు ఎంత ప్రాసెస్ ఉంది ఇదంతా హేమండి దేనికి అంటే పాప పరిహారార్థ బలి తర్వాత అపరాధ పరిహారార్థ బలి నైవేద్యము ఇందులో గోధుమ పిండి నూనె ఏమండి మరలా దహన బలి పశువు దహించడం తర్వాత బలిపీఠం ఏర్పాటు చేయడం వీటినన్నిటినీ కూడా మరలా ఏమండి దేవునికి సమర్పించడం అల్లాడించడం ఎంత ప్రాసెస్ ఉందో చూడండి ఇస్రయలీలకి యాజకుడు ఎన్ని పనులు చేయాలన్నమాట ఏమండి ఇంకా ఉన్నాయి ఏమండి కేవలం ఇరవై వచ్చిన చెప్పాను ఇది ఒక వ్యక్తి దేవునికి కానుకిచ్చుకునే స్థాయి ఉంటే ఇరవై ఒకటిలో ఏమై ఉంటుంది తెలుసా వాడు భేదవాడై పైన చెప్పినది తేజాలని ఎడలా ఏమండి ఇదంటే మనలాంటి వాడి కోసం చెప్పింది ఒకవేళ భేదవాడు అయ్యా నేను ఇన్ని తెచ్చుకోలేను అంటే మరల ప్రాసెస్ ఉంది ఏమండి ఇక్కడ ఇరవై ఒకటో వచ్చిన ముప్పై రెండవ వచ్చిన వరకు కూడా యాజకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను భేదవాణ్ణి మరి మీరు నియమించినటువంటి కానుక నేను ఇచ్చుకోలేను అయ్యా అంటే వేరే ప్రాసెస్ ఉంది ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండు వరకును తర్వాత ముప్పై మూడవ చూలో ఇక్కడ ముప్పై మూడు నుంచి యాభై ఏడు వరకు అయ్యా అస్సలు నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు పేదోడు కాదు కటిక పేదోడు నేను అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేను అసలు నేను ఏ కానిక్ ఇవ్వలేనంటే మరల అతని కోసం వేరే ప్రాసెస్ ఉంది ముప్పై మూడు నుంచి కనబడుతుంది మనకి మరల అతని కోసం వేరే ప్రాసెస్ ఉంది అంటే మనలాంటి వారి కోసం ఒక విధానం ఉంది పేదవారు మరీ పేదవారు అయితే వాళ్ళకు కూడా ఇవ్వాలి వాళ్ళ కోసం ఒక విధానం ఉంది ఆ తర్వాత ఇంకా ఈ పైన రెండు జాబితాల్లో కూడా లేకుండా ఇంకా మరీ పేదరికంలో ఉండి అసలు ఇంకా ఏ విధమైనది కూడా దేవునికి ఇచ్చుకోలేను అంటే కూడా మరలా వారి కోసం కూడా వేరొక ప్రాసెస్ ఉంది మొత్తానికి యాభై ఏడు వచ్చినాలు ఉన్నాయండి యాభై ఏడు వచ్చినాలు ఎవరి కోసం చెప్తున్నాయి తెలుసా కుష్టి వ్యాధిగ్రస్తుని గురించి ఇంక కాదు ఇంక ముందటి అధ్యాయాల్లో కూడా ఉంటుంది ఇక్కడే కాదు తర్వాత అధ్యాయాల్లో కూడా ఉంటుంది ఏంటి విధి విధానాలు అంటే కుష్టి వ్యాధి పోయిన తర్వాత చేసేటటువంటి విధానం అండి కాబట్టి మనవాళ్ళు కూడా పూర్వం దేవులకు లేదా దేవతలకు మొక్కుకునేవారు ఏమని అంటే దేవుడా నా కుటుంబంలో మీరు ఈ కార్యాన్ని చేస్తే నేను నీ కొండకొచ్చి మొక్కుకుంటాను అంటే కానుక సమర్పించుకుంటారు ఏంటి కానుక ఏంటి మొక్కుబడి అంటే ఏమండి వాళ్ళు కొంత ధనాన్ని మొక్కుకునేవారు ఇంత ధనం ఇస్తాను తర్వాత వచ్చేటప్పుడు ఒక మేకనో ఒక గొర్రెనో లేకపోతే ఒక కోడనో నీకు సమర్పించుకుంటాను అని మొక్కుకునేవారు ఒకవేళ వాళ్ళు అనుకున్నది జరిగితే వాళ్ళు అనుకున్న సమయంలో ఇవన్నీ సిద్ధం చేసుకుని వెళ్ళి వాళ్ళు ఎవరినైతే దేవుడుగానే దేవతగా కొలుస్తున్నారు అక్కడికి వెళ్ళి మొక్కుబళ్ళు చెల్లించుకునేవారు ఇప్పుడు ఉందా మనకు అలాంటి పరిస్థితి లేదండి ఇప్పుడు మనం కొండలకెళ్ళి మొక్కుబళ్ళు తీర్చుకునేటటువంటి పరిస్థితి అయితే లేదు కాకపోతే మన వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు అది వాక్యానుసారమైంది కాదు ఒకవేళ ఎవరు చేసినా వాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదు ఏమండి ఎవరు చేసిన వాళ్ళైతే క్రైస్తవులు కాదు అంటే మతంలో ఉన్న వాళ్ళు అయితే చేస్తారు మార్గంలో ఉన్నవారైతే చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఏసుక్రీస్తు వారు చెబితే చేయాలి చెప్పలేదు చేయడానికి ఏమండి మనకు పర్మిషన్స్ లేవు చెబితే చేయాలి మతంలో ఉన్న వాళ్ళు చెప్పడమే చేస్తారు చెప్పింది చేయరు మనం మతంలో లే మార్గంలో ఉన్నాం కాబట్టి ఆయన ఏదైతే కోరుకున్నాడో అదే చేస్తాం మనం అంటే ఇప్పుడు ఇవన్నీ వాక్యాలు కూడా అంటే లేవి కాండంలో దేవుడు నియమించినటువంటి విధి విధానాలు ఏమండి ఎంత ఖర్చుతో కూడుకున్నవి ఎప్పటికీ కూడా ఏవండీ అనేక మంది ఆయా దేశాలలో ఆయా సాంప్రదాయాల్లో ఆయా పద్ధతుల్లో ఆయా పండుగల్లో ఇలాంటివి చాలా మొక్కుబళ్ళు పూజలు నోములు చేసేటటువంటి విధి విధానాలు వారికి ఉన్నాయి అయితే మనకు లేవండి మరి ఎవరి కోసం నియమించాడు దేవుడు ఎవరికోసమవి మన కోసమేనా మాట్లాడండి మన కోసం కాదవి ఇజ్రాయేలీల కోసం దేవుడు నియమించాడు దానినే యేసుక్రీస్తు వారు సింపుల్గా ఏం చెప్పేశారు ఇక్కడ మోస నియమించిన కానుకు సమర్పించు అన్నాడు ఇల్లంతే చాలా సింపుల్గా కనిపించింది కానీ ఇది చాలా కష్టతరమైనది కానీ ఖచ్చితంగా వాళ్ళు చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రానికి బద్దులయ్యే ఉన్నారు ధర్మశాస్త్రం క్రిందే ఉన్నారు ఎప్పటివరకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచేంతవరకు కూడా వాళ్ళంతా ధర్మశాస్త్రం కిందే ఉన్నారు కాబట్టి సున్నతి చేయించుకున్నారు బలులర్పించారు అర్పించారు గుండు కొట్టించుకున్నారు అవన్నీ చేశారు ఎందుకు అంటే ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు కనుక ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు కనుక ధర్మశాస్త్రం క్రింద లేరనుకోండి అవేమి వాళ్ళు చేయవలసినటువంటి పని లేదు ఎప్పటి వరకు అంటే ఏసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచేంతవరకు కూడా వాళ్ళు అవన్నీ చేయాలి ఎప్పుడైతే ప్రభు వారు తిరిగి లేచారో ఇక మరల వాళ్ళు ఎవరైనా అవన్నీ చేయడానికి ఇంక పర్మిషన్ లేదు ధర్మశాస్త్రం అనేది నెరవేర్చబడింది కనుక ఇక్కడ వ్రాయబడినటువంటి సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఎక్కడ మతీశ్వార్థెనిమిదో అధ్యాయం నాలుగవచనంలో అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి కానీ ఎవరికి చెప్పద్దు కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను మోషే నియమించిన కానుక ఎంత కానుక ఎంత కానుక మోసే నియమించిన కానుక సమర్పించమన్నాడు కదా ఎంతది రూపాయలు ఎన్ని రూపీస్ కోసం అక్కడ ఆయన చెప్పలేదు ఏమండి కొన్ని బలి ఉంది బలి విధానం ఉంది కొన్ని పద్ధతులు ఉంది రక్త ప్రోక్షణ ఉంది నూనె ఉంది అక్కడ కొన్ని అవి ఖచ్చితంగా చేయాలి పాత నిబంధన ప్రకారముగా ఏమండి అవి జరిగించు వెళ్ళు పాత నిబంధనలు అక్కడ డైరెక్ట్గా యాజకులు ఉన్నారు క్రొత్త నిబంధన కాలంలో కూడా యాజకులు ఉన్నారు దేవుని మందిరంలో యాజకత్వం చేసేటటువంటి యాజకులు ఉన్నారు యాజకులు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చేయాలి ఇది యేసుక్రీస్తు వారు కొండ మీద నుండి కిందకి దిగిన తర్వాత ఒక కుష్టి వ్యాధిగ్రస్తుని బాగు చేసిన తర్వాత ఉన్నటువంటి ప్రాసెస్ మరి మీరు లేవికాండంలో ఇరవై ఒకటో వచ్చిన నుండి యాభై రెండవ వచ్చిన వరకు కూడా చదవండి ఒకసారి చదివితే అర్థం కాదు రెండు మూడు సార్లు మొత్తం మొదటి వచ్చిన నుండి యాభై ఏడో వచ్చిన వరకు మొత్తం ఆ అధ్యాయం అంతా చదివితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతూ ఉంది అవండి ఆ ప్రయత్నం చేయండి ఇక్కడి వరకు ఈరోజు మనం నేర్చుకుందాం మిగిలినటువంటి వాక్యాన్ని వచ్చేటటువంటి వారన్నా మనం నేర్చుకుందాం కాలు కంటే డబ్బులు ఇచ్చేసేది కాదు ఇంత ప్రాసెస్ అనేది ఉంది ఈరోజు మనకు అది లేదు అన్నీ సింప్లిఫై అయిపోయాయి ఈరోజు మనకి చాలా సింపుల్ దేవుని మందిరానికి రావడం ప్రార్థన చేసుకోవడం వాక్యాలు వినడం బైబిల్ చదవటం ఏసుక్రీస్తు వారు చెప్పినట్టుగా నడుచుకోవటం ఇది చాలా సింపుల్ అయిపోయింది కష్టముందా మోయలేని భారాలు ఏమన్నా మన మీద పెట్టాడు ఆయన చంద్రబాబు కోసం మహాసేన రాజేష్ రాజమండ్రిలో అనేది ప్రాంతంలో మెట్లు మోకాళ్ళ మీద మెట్లెక్కి మరి మొక్కులు చెల్లించి ప్రార్థన చేశాడు అవసరమా అవసరమా చంద్రబాబు ఫోర్ ట్వంటీ క్రిస్టియానిటీ మీద విషంగా ఎక్కాడు వీడియోలు బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు వాడి కోసం వీడు మెట్లు మెట్ల మీద అసలు మెట్లు ఎవడెక్కమన్నాడు అది విగ్రహారాధన ఇది పెద్ద పుడింగ్ అనుకుని వెళ్ళాడు అది విగ్రహారాధన మెట్లు మోకాల మీద మెట్లు ఎక్కి మోకాలు వాసిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోమని ఏం చెప్పలేదు దేవుడు అది విగ్రహారాధన ఆ కొండగా ఎవడో చెప్పలేదు నీకు బైబిల్ అలా లేదు మెట్ల మీద మోకాల మీద నడవమని ఏం చెప్పలేదు ఒక ఫోర్ ట్వంటీ వాడు కోసం నిన్ను మొక్కులు తెర్చుమని అంతకనే చెప్పలేదు ఏమండి ఇలాంటి పిచ్చ కామెడీ పనులు మనం కూడా చేస్తూ ఉన్నాం వాటికి చాలా దూరంగా ఉండాలి దేవుడు చాలా సింప్లిఫై చేశాడు ఈరోజు నేను చెప్పినట్టుగా చేయండి అన్నాడు అంతే ఇంకేం మన మీద భారాలు పెట్టలేదండి పెట్టారా తీసుకోవడానికి తీసుకోవడానికైనా బోల్డ్ రూల్స్ ఉన్నాయా ఏం లేదు నమ్మి బాప్తిసు పొందుకోండి నా నామంలో రక్షణ ఉంది అన్నాడు అంతే సింపుల్ ఏమండి సింపుల్గా పెట్టినవి మనం కష్టం చేసేసుకుంటున్నాం కావండి ఇజ్రాయలీలు పెట్టినవన్నీ తెచ్చుకుని మన మీద పెట్టుకుంటున్నాం అవన్నీ మనకు సంబంధించినవి కావు ఏమండి మనకి అక్కర్లేనివి మిగిలినటువంటి విషయాలు వచ్చేటటువంటి వారన్నా మాట్లాడుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడువు మహోన్నతుడు అయినదేవాసయ్య మీ ఘనమైన నామమును బట్టి శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి మీరు తెలియజేసినటువంటి వాక్యం మీరు కొండ మీద నుండి కిందికి దిగి కొండ మీద ప్రసంగం అనంతరం ఒక కుష్టి రోగి వచ్చి ప్రభువా దేవా నన్ను శుద్ధినిగా చేయమని మీకు మరొక్కటాన్ని మేము చూసాం నాయన మీరు దేవుడని అతను విశ్వసించాడు మీరు దేవుడని నమ్మాడు మీ దగ్గర రక్షణ ఉందని నమ్మాడు మీ దగ్గర స్వస్థత ఉందని నమ్మాడు స్వస్థత పొందుకున్నాడు మీరు నియమించినటువంటి కానుక సమర్పించుకున్నాడు ఈ విషయాలన్నీ మీరు మాకు తెలియజేశారు మా మీద మోయలేని భారాలు కష్టతరమైనవి పెట్టలేదు నాయన ప్రతి దానిని మీరు సులువుగా సులభతరం చేసి పరలోకానికి మార్గాన్ని ఇచ్చారు ఆ యొక్క మార్గంలో మేము నడుస్తూ ఉండగా మీ చిత్తానుసారంగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని దయచి కోరుతూ ఈ ప్రార్థన మనవులు మీ యొక్క సన్నిధికి చేర్చుకోమని కోరుతూ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలివి నేను ప్రార్థించి బ్రతిమ్ములు వేడుకుని ఆడుచున్నాను ఆ అందరికీ వందనాలు